వెల్కమ్ టు జీబీకే యూట్యూబ్ ఛానల్. ఈరోజు జియో స్ట్రాటజిక్ నావెల్ బేస్ ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి కొత్త నావెల్ బేస్ని వచ్చేసి ఇండియా ఎందుకు ఏర్పాటు చేసింది అనేటటువంటి దానికి జియో స్ట్రాటజిక్ థీరీస్ అనేటటువంటివి వచ్చేసి ఉన్నాయి. ఇవి ఈ థీరీస్ అనేటటువంటి చాలా సంవత్సరాల క్రితం, అంటే మనకి సెకండ్ వరల్డ్ వారు పాస్ట్ వరల్డ్ వారు రాకముందే వచ్చేసి ఏమవుతున్నాయంటే ఈ జియో స్ట్రాటజిక్ థీరీస్ అనేటటువంటివి వచ్చేసి ఉన్నాయి. వాటిని అనుసరించి వచ్చేసి యూరప్ దేశాలు ఏమవుతాయంటే ఇతర దేశాల మీద ఆధిపత్యం అనేటటువంటిది కొనసాగించడం అనేటటువంటిది జరిగింది. అయితే మనం ఇవన్నీ మేల్కొనే తలకే వచ్చేసి మనకి ఇప్పుడు ఈ జియో స్ట్రాటజిక్ థీరీ అనేటటువంటిది ఇప్పుడు రాజకీయ నాయకులకు వంటపట్టడం జరిగింది. అందువలన ఇప్పుడు ఎక్కడ ఏం పెట్టుకుంటే మనం సేఫ్గా ఉంటాం అనేటటువంటిది ఆలోచించడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి పేరు అనేటటువంటి చూసినట్లయితే ఇది ఒక పక్షి పేరు. అంటే మనకి రామాయణంలో ఈ జటాయు అనేటటువంటిది ఒక పక్షి ఉండేది, ఆ పక్షి పేరుతో వచ్చేసి ఈ యొక్క నావల్ బేస్ పేరు అనేటటువంటిది పెట్టేది. ఇది ఎందుకు పెట్టారు, ఎక్కడుంది, దీని యొక్క వ్యూహాత్మకత స్ట్రాటజీ ఏంటి? వ్యూహాత్మకత అంటాం, జియో స్ట్రాటజిక్ అంటే భౌగోళికంగా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతాలు అనేటటువంటివి ఉంటాయి. వాటిని ఎప్పుడైతే మనం సంరక్షించుకోవడం, వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుందో అప్పుడే మనకేమవుతుందంటే మన దేశం యొక్క బౌండరీస్ అనేటటువంటి అవి కాపాడబడతాయి. అదేవిధంగా ప్రజల యొక్క సంరక్షణ, ఆర్థిక వనరుల యొక్క సంరక్షణ ఇవన్నీ వచ్చేసి బాగా జరగడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది. దీంట్లో గాన చూసినట్లయితే మనకి ఈ జియో స్ట్రాటజిక్ నావల్ బేస్ అనేటటువంటిది మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇండియా అనేటటువంటిది వచ్చేసి గాన చూసినట్లయితే ఈ పొలిటికల్ మ్యాప్ చూసినప్పుడు ఇక్కడ మనకి లక్షద్వీప్ అనేటటువంటిది వచ్చేసి ఉన్నాయి. ఇది లక్షద్వీప్ అనేటటువంటిది. ఈ లక్షద్వీప్లో ఇక్కడ కరవట్టి అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఒక నావల్ బేస్ అనేటటువంటిది ఇంతకు ముందే వచ్చేసి ఏమవుతుందంటే ఏర్పాటు అనేటటువంటిది వచ్చేసి చేయడం జరిగింది. ఈ నావల్ బేస్ని వచ్చేసి కానీ చూసినట్లయితే వచ్చేసి దీన్ని దీపరక్షక్ అనేటటువంటి పేరుతో వచ్చేసి పిలుస్తారు. ఇది ఆ కరవట్టిలో ఏర్పాటు చేసినటువంటి దాన్ని దీపరక్షక్ అనేటటువంటి పేరుతో వచ్చేసి ఏర్పాటు చేస్తారు. లక్షద్వీప్స్ అనేటటువంటి అనేక దీవుల సముదాయం చేత వచ్చేసి ఏర్పడినటువంటిది. ఇక్కడ మనకి మినీకాయ్ ఐలాండ్ అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ఇక్కడ మినీకాయ్ ఐలాండ్ వచ్చేసి ఉంటుంది. ఈ మినీకాయ్ ఐలాండ్ తర్వాత కానీ చూసినట్లయితే వచ్చేసి మనకి ఈ ప్రాంతంలో వచ్చేసి మాల్దీవ్స్ అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి. అంటే లక్షద్వీప్కి దక్షిణానికి ఏమవుతుందంటే వచ్చేసి మినీకాయ్ ఐలాండ్ ఉంది. ఈ మినీకాయ్ ఐలాండ్కి తర్వాత కానీ చూసినట్లయితే మాల్దీవ్స్ అనేటటువంటివి వచ్చేసి ఈ ప్రాంతంలో వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ నీకు ఈ మినీకాయ్ ఐలాండ్లో వచ్చేసి ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి దారిని వచ్చేసి ఒక నావల్ బేస్ని వచ్చేసి ఏర్పాటు అనేటటువంటిది కొత్తగా ఇటీవలనే వచ్చేసి ఏర్పాటు అనేటటువంటి చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం కానీ మనం గమనించినట్లయితే ఎందుకు ఈ నావల్ బేస్ అనేటటువంటిది వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే మనకి పశ్చిమాసియా, వెస్ట్ ఏషియా కానీ మిడిల్ ఈస్ట్ దేశాలు అనేటటువంటివి కానీ, అదే రకంగా వచ్చేసి మనకు యూరప్ నుంచి వాణిజ్యం అనేటటువంటిది నీకు ఆగ్నేయాసియా దేశాలతో మరియు అదేవిధంగా తూర్పున ఉండేటటువంటి దేశాలతో చేసేటప్పుడు ఇది ప్రధానమైనటువంటి మార్గంగా వచ్చేసి ప్రాంతం వచ్చేసి ఉండడం అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది. మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఏషియా అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఇక్కడ మనకి గాన చూసినట్లయితే ఈ ఐలాండ్స్ అనేటటువంటి వచ్చేసి ప్రాంతంలో వచ్చేసి ఇండియన్ ఓషన్లో, ఇది అరేబియన్ సీ అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఈ అరేబియన్ సీలో వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఈ ఐలాండ్స్ అనేటటువంటి వచ్చేసి ఉంటాయి. ఇది మినీకాయ్, ఇక్కడ మాల్దీవ్స్ అనేటటువంటి వచ్చేసి ఉంటాయి. ఈ రూట్స్ అనేటటువంటి ఈ ట్రేడ్ అనేటటువంటిది వచ్చేసి ఇది అరేబియన్ సీ అనేటటువంటిది. ఈ ప్రాంతంలో కానీ చూసినట్లయితే జియో స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాంతం. ఎందుకంటే వచ్చేసి ఇటు మిడిల్ ఈస్ట్ అనేటటువంటి దేశాలు కానివ్వండి, అదేవిధంగా వెస్ట్ ఆసియా, ఇది ఆసియా కాంటినెంట్ అనుకుంటే ఇటు సైడ్ ఈ వెస్ట్ ఆసియా దేశాలు కానివ్వండి, అదేవిధంగా యూరప్ దేశాలు కానివ్వండి, ఇవన్నీ వచ్చేసి ట్రేడ్ అనేటటువంటి చేయాలంటే వచ్చేసి అవి అరేబియా సముద్రం నుంచి పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లక్షద్వీపులకు వచ్చేసి దగ్గరలో వచ్చేసి ఏమవుతుందంటే నౌకా మార్గాలు వచ్చేసి ఉంటాయి. అక్కడ నుంచి అది ఏమవుతుందంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లేక వస్తాయి. అక్కడ అండమాన్ నికోబార్ దీవులను వచ్చేసి దాటుకొని పోయి మనకి ఇదేమవుతుందంటే ఆగ్నేయాసియా అనేటటువంటిది, ఆగ్నేయాసియా దేశాలు ఇవి వచ్చేసి ఉంటాయి. ఈ ఆగ్నేయాసియా దేశాలతో కానీ ఫార్ ఈస్ట్ అంటే
ఈ తూర్పున ఉండేటటువంటి చైనా, ఈ జపాన్ ఇలాంటి దేశాలతో వచ్చేసి వాణిజ్యం అనేటటువంటిది చేయాలంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి మార్గంగా వచ్చేసి ఉంటుంది. ఓడల యొక్క రాకపోకలకి వచ్చేసి వాటికి సంబంధించినప్పుడు అదేవిధంగా ఇండియా యొక్క పశ్చిమ తీరాన్ని ఆఫ్రికా యొక్క తూర్పు తీర ప్రాంతంతో వచ్చేసి సులభంగా వచ్చేసి వాణిజ్యానికి ఇది ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. ఇదేంటి వెస్ట్ కోస్ట్. అదేవిధంగా వచ్చేసి నీకు ఆఫ్రికా కానీ చూసినట్లయితే ఇటువైపు నుండేటటువంటి ఈ దేశాలతో వచ్చేసి వాణిజ్యం చేయడానికి ఎంతో అనుకూలంగా వచ్చేసి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీకు ఏం జరుగుతుందంటే అనాదిగా వచ్చేసి వాణిజ్య వ్యాపారాలు అనేటటువంటి ఈ ప్రాంతంలో వచ్చేసి చాలా శాంతియుతంగా వచ్చేసి జరుగుతూ వచ్చేసి ఉండేటటువంటిది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం గాన చూసినట్లయితే అమెరికా తర్వాత రష్యా ఇవి రెండు దేశాలు ఆధిపత్యం కోసం వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి దీవులను ఏం చేశాయంటే తమ నౌకా స్థావరాలుగా వచ్చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఓషన్లో దిగో గార్షియా అనేటటువంటిది వచ్చేసి ఒక దీవిని అమెరికా అణ్యుద్ధ స్థావరంగా వచ్చేసి మార్చడం జరిగింది. హెన్రీ కిసింజర్ అనేటటువంటి ఆయన ఇటీవల మరణించాడు. ఆయన తన వైట్ హౌస్ అనేటటువంటి ఒక పుస్తకంలో కానీ చూసినట్లయితే ఆయన ఏం చేశారు, దిగో గార్షియాని ఎందుకు మేము అణ్వస్త్ర స్థావరంగా వచ్చేసి మార్చడం జరిగిందంటే వచ్చేసి భవిష్యత్తులో సంభవించేటటువంటి అనేక పరిణామాలను ముందుగానే దృష్టిలో పెట్టుకొని ఇటు అమెరికా మీద కానీ అదేవిధంగా ఆసియా యొక్క దక్షిణ దేశాల మీద కానీ తమ యొక్క ఆధిపత్యం అనేటటువంటి చెలాయించడానికని ఆయన చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి అప్పుడే వచ్చేసి ఏమవుతుంది, జియో స్ట్రాటజిక్ థీరీస్ అనేటటువంటివి ఉన్నాయి. మనకి మన పాలకులు నెహ్రూ వచ్చిన నుంచి అదేముంది ఇదేముందని ఇది ఈ రకంగా వచ్చేసింది. సరే నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనేటటువంటిది. కాబట్టి జియో స్ట్రాటజికల్గా కానీ చూసినట్లయితే అది ఏమవుతుందంటే పశ్చిమ దేశాలకి, ఇటు అభివృద్ధి చెందుతూ ఉండేటటువంటి తూర్పు దేశాలకి, ఐరోపాకి, అదే అంటే ఐరోపా అంటే వెస్ట్ వచ్చేసేది, అదేవిధంగా ఆఫ్రికా దేశాలకి, అదే రకంగా వచ్చేసి ఆసియా దేశాల మధ్య వాణిజ్యపరంగా అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా వచ్చేసి ఈ అరేబియన్ సీ అంటే హిందూ మహాసముద్రంలో ఒక భాగమైనటువంటి అరేబియా సముద్రం అనేటటువంటిది వచ్చేసింది. అయితే తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత ఏం జరిగిందంటే ప్రపంచంలో వచ్చేసి అనేక మార్పులు అనేటటువంటివి జరుగుతూ వచ్చేసి రావడం జరిగింది. అదే రకంగా మనకి ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేటటువంటిది ఇవన్నీ వచ్చేసి రావడం అనేటటువంటి జరిగాయి. తర్వాత ఇటీవలనే అంటే మనకి జస్ట్ అంటే ఒక 2-3 మంత్స్ బిఫోర్ చూసినట్లయితే మనకి ఇజ్రాయిల్లో ఈ గాజా అనేటటువంటి ప్రాంతంలో వచ్చేసి ఇజ్రాయిల్ గాజా నుంచి ఇజ్రాయిల్ మీద దాడులు అనేటటువంటివి వచ్చేసి జరిగాయి. ఈ దాడులు అనేటటువంటివి జరగడం వలన ఇక్కడ గల్ఫ్కి సంబంధించినటువంటి అంశాలు అనేటటువంటివి ఎక్కువగా ప్రాథమికంగా వచ్చేసి దీనికి కారణం అనేటటువంటివి. ఎప్పుడైతే వచ్చేసి మనకి ఈ ఇండియన్ ఓషన్ అనేటటువంటిది చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఇక్కడ నుంచి రెడ్ సీ లేకి పోతాము. రెడ్ సీ నుంచి వచ్చేసి నీకు ఏమవుతుందంటే ఇక్కడ సుయెజ్ కెనాల్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏమవుతుందంటే మెడిటరేనియన్సీ, అక్కడ నుంచి అట్లాంటిక్ ఓషన్కి వెళ్ళి అటు నుంచి యూరప్ దేశాలకి, అదేవిధంగా వచ్చేసి అమెరికాకు వచ్చేసి వాణిజ్య మార్గంగా వచ్చేసి ఇది చాలా ప్రముఖంగా వచ్చేసి ఉండడం జరుగుతుంది. ఈ మధ్యలోనే గల్ఫ్ దేశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇక్కడే వచ్చేసి ఇజ్రాయిల్ అనేటటువంటిది గానా చూసినట్లయితే వచ్చేసి ఉంటుంది. ఈ ఇజ్రాయిల్ అనేటటువంటి దేశానికి అదేవిధంగా ఇది రెడ్ సీ అనేటటువంటిది, అదేవిధంగా ఇక్కడ మనకి ఇది ఇజ్రాయిల్ అనేటటువంటిది, ఇక్కడ నుంచి సుయెజ్ కెనాల్ అనేటటువంటిది పోయి మధ్య ధరలో కలుస్తుంది, అటు నుంచి అటు అట్లాంటిక్కి దారి తీయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ గానా చూసినట్లయితే బాబ్ ఎల్ మండే జలసంధి అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఈ రకంగా నౌకలు అనేటటువంటివి ఏమవుతాయంటే వచ్చేసి మనకి హిందూ మహాసముద్రం నుంచి నీకు ఏమవుతుందంటే వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రానికి పోయేటటువంటి దారిలో అత్యంత స్ట్రాటజిక్గా ఏముందంటే ఈ అరేబియన్ సీ అనేటటువంటిది వచ్చేసి ఉండడం జరుగుతుంది, అరేబియా సముద్రం అనేటటువంటిది. అయితే ఈ ప్రాంతంలో ఈ సోమాలియా దేశం అనేటటువంటిది ఉంది. ఈ సోమాలియా దేశానికి సంబంధించినటువంటి పైరేట్స్ అంటే ఈ సముద్రపు దొంగలు అనేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే వచ్చేసి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నౌకల్ని అంటే వాణిజ్య నౌకల్ని పోయేటటువంటి వాటిని అంతా వచ్చేసి దాడులు చేసి వాటిని వశపరుచుకొని స్వాధీనం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉండేటటువంటిది. వాళ్ళ మీద
దాడులు అనేటటువంటివి చేసి ప్రతిఘటించడం వాళ్ళని చాలా వరకు వచ్చేసి ఏం చేశారంటే నాశనం అనేటటువంటిది చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ గాజా మధ్య జరిగినటువంటి సంఘర్షణల మూలంగా గాజాలో ఉండేటటువంటి వాళ్ళకి పాలస్తీనా వాళ్ళకి సంఘీభావం అనేటటువంటిది వచ్చేసి తెలుపుతూ హౌతీ తీవ్రవాదులు అనేటటువంటి వాళ్ళు ఈ యమన్ దేశానికి సంబంధించినటువంటి ఈ హౌతీ తీవ్రవాద సంస్థ ఇక్కడ వెళ్ళేటటువంటి నౌకల మీద ఏమవుతుందంటే వచ్చేసి దాడులు అనేటటువంటివి వచ్చేసి చేయడం జరుగుతుంది. వాణిజ్య నౌకల మీద ఎప్పుడైతే దాడులు అనేటటువంటి చేయడం మొదలుపెట్టారో వాటిని ముంచేయడం లేకపోతే వాటిని వెంబడించడం ఇలాంటి పరిస్థితుల్లో అంటే అక్కడ ఏం జరిగింది వాణిజ్యానికి వచ్చేసి నీకు తీవ్ర అంతరాయం అనేటటువంటిది వచ్చేసి కలగడం జరిగింది. అదే కాకుండా ఇండియా యొక్క ఎకనామికలీ ఎక్స్క్లూజివ్ జోన్ అని ఉంటుంది ఈఈజెడ్ అనేటటువంటిది. ఆ ఈఈజెడ్ మీద ఏమవుతుందంటే ఈఈజెడ్లో ఉండేటటువంటి నౌకల మీద దాడులు అనేటటువంటివి వచ్చేసి చేయడం డ్రోన్ దాడులు అనేటటువంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండియా ఏమైందంటే వచ్చేసి ఇది ఇండియా మీద ఈ రకమైనటువంటి ఇవి జరగడం అదే రకంగా అన్ని దేశాల మీద వచ్చేసి మన భారతదేశ వాణిజ్య నౌకల మీద దాడులు అనేటటువంటి జరగడం ప్రపంచ వాణిజ్యానికే వచ్చేసి ఇది ఏమవుతుందంటే ఒక గుదిబండలాగా వచ్చేసి తయారు కావడం చేత ఇండియా వచ్చేసి ఆలోచన అనేటటువంటిది మొదలు పెట్టడం జరిగింది. తర్వాత మనకి ముఖ్యంగా కానీ చూసినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో ఇండియా అనేటటువంటిది ఆర్థికంగా వచ్చేసి బాగా బలపడాలంటే ఈ వాణిజ్య మార్గాల వెంబడే వచ్చేసి నీకు ఏమవుతుందంటే వచ్చేసి ఎటువంటి అంతరాయం అనేటటువంటిది లేకుండా ఉండాలా, లేకపోతే ప్రపంచంలో మనం మూడవ ఆర్థిక శక్తిగా వచ్చేసి ఎదగడానికి అనేక ప్రతిబంధకాలు అనేటటువంటివి వచ్చేసి ఏర్పడడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఇండియాకి మాల్దీవులకి మధ్య కూడా ఏమైందంటే వచ్చేసి అంటే అంత సంబంధాలు అనేటటువంటి దెబ్బతినడం అనేటటువంటి జరిగింది. మాల్దీవులకు సంబంధించిన కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం చైనాతో వచ్చేసి చెలిమి అనేటటువంటిది వచ్చేసి చేయడం, చైనా మనకు శత్రువుగా వచ్చేసి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఏమవుతుందంటే దీవుల మీద ఆధిపత్యాన్ని అనేటటువంటిది హిందూ మహాసముద్రాన్ని అంటే ఈ ప్రాంతాన్ని అంతటిని వచ్చేసి ఏమవుతుందంటే ఇండియన్ ఓషన్ వచ్చేసి ఉంటుంది, దీన్నంతా కంట్రోల్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వచ్చేసి మాల్దీవులతో వచ్చేసి జత కట్టడం అనేటటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఈ ప్రాంతం అనేటటువంటిది కానీ చూసినట్లయితే ఈ రకమైనటువంటి చర్యలు అనేటటువంటి ఎప్పుడైతే వచ్చేసి ఇక్కడ జరుగుతూ వచ్చేసి ఉన్నాయో దీన్ని గమనించినటువంటి భారతదేశం ఏం చేసిందంటే ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి ఒక నావల్ బేస్ని మినీకాయ్ ఐలాండ్లో వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మినీకాయ్ ఐలాండ్ అనేటటువంటిది మాల్దీవులకు ఇండియాకి ఏమవుతుందంటే ఇండియాలోకి రావాలంటే ఈ మినీకాయ్ని దాటి రావాలి, అదే రకంగా మాల్దీవులకు పోవాలంటే మినీకాయ్ని దాటుకొని రావాలి. ఆ ప్లేసెస్లో ఏం చేస్తారంటే వచ్చేసి మనకి ఒక నావల్ బేస్ను వచ్చేసి ఏర్పాటు అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ నావల్ బేసు ఈ రకంగా వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. ఇవి మనకి ఇవన్నీ గల్ఫ్ దేశాలు అనేటటువంటి ఈ గల్ఫ్ దేశాల నుంచి పెట్రోలియం ఎగుమతులన్నీ తూర్పు దేశాలకు కానీ చూసినట్లయితే ఈ మార్గం అరేబియన్ దీని గుండా వచ్చేసి జరగాల్సి వచ్చేసి ఉంటుంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. తర్వాత నెక్స్ట్ మనకి కానీ చూసినట్లయితే ఇక్కడ లక్షద్వీప్ అనేటటువంటి ఇది కరవట్టే ఆల్రెడీ వచ్చేసి దీపరక్షక్ అనేటటువంటి నావల్ బేస్ అనేటటువంటిది వచ్చేసి ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ మనకి మినీకాయ్ అనేటటువంటి దగ్గర ఏం చేశారంటే వచ్చేసి ఈ జటాయు అనేటటువంటిది అనేటటువంటి బేస్ని వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 8th degree ఛానల్ అనేటటువంటి. దీని తర్వాత మనకి ఏముంటాయంటే వచ్చేసి మాల్దీవ్స్ అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మినీకాయ్ దగ్గర కానీ మనం ఏర్పాటు చేస్తే ఇటు మాల్దీవ్స్ మీద అంటే చైనా మీద వచ్చేసి చెక్ పెట్టడానికి వచ్చేసి అవకాశం అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. మన దేశం యొక్క అంటే సార్వభౌమాధికారాన్ని వచ్చేసి మనం కాపాడుకోవడానికి వచ్చేసి ఇది ఉంటుంది. దీవుల మీద వచ్చేసి ఆధిపత్యం ఇండియన్ ఓషన్లో వచ్చేసి ఆధిపత్యం అనేటటువంటిది చలాయించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి దాన్ని వచ్చేసి నావల్ బేస్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎన్ఎస్ ఆ పేరు ఎందుకు పెట్టారంటే జటాయు అనేటటువంటిది మొట్టమొదటిసారిగా రామాయణంలో కానీ చూసినట్లయితే రావణాసురుడు సీతను ఎత్తుకుని పోయేటప్పుడు మొట్టమొదటిసారిగా ప్రతిఘటించింది. అదేవిధంగా వచ్చేసి రామునికి కావలసినటువంటి సమాచారాన్ని అందించడంలో వచ్చేసి ఇది తోడ్పడుతుంది. అందువల్ల రాముని యొక్క అన్వేషణ అదేవిధంగా వచ్చేసి
విజయాన్ని సాధించడంలో వచ్చేసి ఇది తోడ్పడింది. కనుక దీని పేరు ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి పేరు అనేటటువంటిది పెట్టడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా మనకి ఈ పశ్చిమ అరేబియా సముద్రంలో ఇదేమవుతుందంటే, ముఖ్యంగా ఇది అరేబియన్ సీ అయితే ఇదంతా వచ్చేసి వెస్టర్న్ అరేబియన్ సీ. ఈ ప్రాంతంలో కన్నా చూసినట్లయితే ఇటీవల కాలంలో అనేక ఏమంటే వచ్చేసి ఇవి పెరిగాయి. అంటే ఈ ప్రాంతంలో కన్నా చూసినట్లయితే వచ్చేసి మనకి ఈ పశ్చిమ అరేబియా సముద్రంలో ఈ పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు అనేటటువంటిది, అండ్ అంటే నర్కోటిక్స్ అంటే ఇది మనకి డ్రగ్స్ వ్యాపారం అనేటటువంటిది, ఈ కార్యకలాపాలు అనేటటువంటివి వచ్చేసి పెరగడం జరిగింది. శత్రు దేశాల నుంచి కూడా ముప్పు అనేటటువంటిది వచ్చేసి పెరుగుతూ వచ్చేసి ఉంటుంది. దీన్ని పరిస్థితులను వచ్చేసి బేస్ చేసుకొని ఇక్కడ ఏమవుతుందంటే వచ్చేసి సముద్ర జలాలపై ఆధిపత్యాన్ని వచ్చేసి కొనసాగించడానికి గాను వచ్చేసి ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి దాన్ని వచ్చేసి ఐఎన్ఎస్ జటాయు అనే నేవల్ బేస్ని ఏర్పాటు చేశారు. ఇది ఈ ప్రాంతంలో వచ్చేసి సముద్ర జలాలపై వచ్చేసి అవగాహన అనేటటువంటిది వచ్చేసి కలిగి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని వచ్చేసి ఇది అందించడానికి తోడ్పడడం జరుగుతుంది. అదే కాకుండా హిందూ మహాసముద్రంలో ఇటీవల కాలంలో కానీ చూసినట్లయితే ఈ యొక్క దేశాల ఏమవుతున్నాయంటే వేరే దేశాల మీద ఆధిపత్యం చెలాయించడం కోసం కానివ్వండి, ఆ ప్రాంత దీవులను వచ్చేసి ఏమవుతుందంటే చైనా వచ్చేసి కొనుక్కోవడమో లేకపోతే అప్పులు ఇచ్చి వాటిని ఉపయోగించుకోవడానికి వచ్చేసి ప్రయత్నాలు అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే నీకు శ్రీలంకని ముంచేసింది, పాకిస్తాన్ని ముంచేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాల్దీవులు మునగబోతున్నాయి. ఎట్టా ఎన్విరాన్మెంటల్ పరంగా మునుగుతుందనే లోపల ఈడొచ్చి ముందుగానే ముంచేసేదానికి ప్రయత్నాలు అనేటటువంటి జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చేసి ఎప్పుడైతే వచ్చేసి ఈ సముద్రపు దొంగలు వీళ్ళంతా వచ్చేసి పెరుగుదల అనేటటువంటిది అక్కడ జరుగుతూ ఉంది, హౌతీ తీవ్రవాదులు అనేటటువంటి వాళ్ళు వాణిజ్య నౌకల మీద దాడులు అనేటటువంటి చేస్తున్నారు, వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఈ ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసేయడం జరిగింది. ఇది నీకు యాంటీ నర్కోటిక్స్, యాంటీ పైరేట్స్, అదేవిధంగా వచ్చేసి డ్రోన్ వ్యతిరేక క్షిపణులు ప్రయోగించేదానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో కార్యకలాపాలను వచ్చేసి ఏమవుతుందంటే చేపట్టడం జరిగింది. డ్రోన్స్ ప్రయోగించి నాశనం చేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా వచ్చేసి ఏమవుతుందంటే సరైనటువంటి గట్టి చర్యలు అనేటటువంటివి తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ప్రయాణించేటటువంటి వాణిజ్య నౌకలను దాడుల నుంచి వచ్చేసి కాపాడుకోవడానికి వచ్చేసి మనం ఐఎన్ఎస్ కలకత్తా, ఐఎన్ఎస్ విశాఖపట్నం ఇలాంటి వాటిని మనం స్వతహాగానే మనకే మనమే వచ్చేసి పంపించి మన వాటి నుంచి కొన్ని నౌకలను, వేరే దేశాల నౌకలను కూడా దిగ్బంధం నుంచి వాటిని విడుదల అనేటటువంటిది చేయడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి నౌకలో ఉండే వాళ్ళని కూడా కాపాడడం జరిగింది. ఇట ఈ రకంగా వచ్చేసి భారతదేశం అనేటటువంటి తనకు తానుగా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆయుధ శక్తిగా వచ్చేసి ఎదిగేటటువంటి సమయంలో వచ్చేసి అమెరికా తర్వాత తదితర దేశాలతో జతకట్టకుండా తనకు తానుగానే వచ్చేసి ఈ ప్రాంతంలో వచ్చేసి ఆధిపత్యం కోసం ఏమవుతుందంటే తన పట్టును అంటే నిలుపుదల చేసుకోవడానికోసం కూడా ఈ ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఫ్యూచర్లో కానీ చూసినట్లయితే జియో స్ట్రాటజిక్ థీరీస్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, మనం ఎందుకు ఇది పనికిరాదు, ఇది ఏందిలే అనేటటువంటిదే ఈరోజు ఏ ప్రాంతంలో అయినా చాలా ప్రముఖంగా అవి ఉపయోగపడడం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో వచ్చేసి ఈ ప్రాంతం అనేటటువంటిది అత్యంత సంఘర్షణమైనటువంటి వాతావరణానికి వచ్చేసి ఏమవుతుందంటే ఇది దారితీయడం అనేటటువంటిది వచ్చేసి జరుగుతూ వచ్చేసి ఉంటుంది. ఇది ఐఎన్ఎస్ జటాయు అక్కడ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఉద్దేశించినటువంటిది. తర్వాత మనకి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ జీబీకే ద్వారా వచ్చేసి మీకు అందించబడడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది.